हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు గుమ్మడికాయ ఎగురు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి। నేను హాఫ్ గుమ్మడికాయ ముక్కను తీసుకుని దాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి। వెనకాల కూడా పీల్ చేసుకోవాలండి। వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। హాఫ్ ఆనియన్, 1 మిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి। కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోండి। కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి। ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము, స్టవ్ ని సిమ్ లో ఉంచుకొని ఉడికించుకుందామండి ముక్కలన్నీ। ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి। చూసారు కదా ఇలాగా ఉడికిపోతాయి। ఇప్పుడు వీటిని కొంచెం మెత్తగా చేసుకుందామండి, మరీ మెత్తగా కాదు, లైట్ గా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేసుకుందామండి। కరివేపాకు, ఎనిమిచి, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి। స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। కొంచెం ఇంగువా కూడా వేసుకోవాలండి। ఇప్పుడు పోపు సామాన్లు వేసేద్దామండి। మొత్తం అన్ని ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకుందామండి। ఇప్పుడు కొంచెం salt యాడ్ చేసుకుందామండి। స్టవ్ సిమ్ లో ఉంచుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందామండి। చూసారు కదండి చాలా సింపుల్ గా గుమ్మడికాయ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపించాను। ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।